ट्रिपल नेम तेलुगु चैनल के स्वागतम हेयर केयर रेमेडीज एपिसोड 4 इंटि चिट्कालु जुट्टु पोडवगा उन्ना पुट्टिगा उन्ना सरे कानी जुट्टु लेकपोते मन लुक्स इनकंप्लीट गा उंटाई इदे कारणंगा प्रती ओक्करु नल्लटि आरोग्यकरमैन जुट्टु कावालनि कोरुकुंटारु महिललु मरिंत एक्कुवगा आशपडतारु एंदुकंटे चाला मंदि महिललु పొడిగాటి కురులను ఇష్టపడతారు. మగవారు కూడా మంచి హెయిర్ని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వారికి తగినట్లు హెయిర్ కేర్ని తీసుకుంటారు. కానీ కేవలం షాంపూ చేయడం వల్ల జుట్టు సిల్కీగా చైనీగా ఉండదు. దానివల్ల హెయిర్ ఫాల్ ఆగిపోదు. ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం లేదా హెయిర్ గ్రోత్ లేకపోతే మన ఇంట్లోనే ఎన్నో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి మనం హెల్దీ హెయిర్ని సొంతం చేసుకోవచ్చు. పొడిగాటి మెరిసే కురులు కొన్ని సులువైన చిట్కాలు పాటిద్దాం. వాటి కోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టన అవసరం కూడా లేదు. బ్యూటీ పార్లర్లకి వెళ్ళవలసిన పని కూడా లేదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించి హెయిర్ని సిల్కీగా హెల్దీగా మార్చుకోవచ్చు. దానితో పాటు సరైన ప్రొడక్ట్స్ను ఉపయోగించి డైట్లో ఇంకా మన లైఫ్ స్టైల్లో కూడా మార్పులు చేయడం ముఖ్యం. ఇది ప్రయత్నించాక మీరే చూసి ఆశ్చర్యపోతారు. జుట్టును సిల్కీగా పొడవుగా చేసే ఇంటి చిట్కాల వల్ల మీ జుట్టులో జీవం వస్తుంది. ఈ చిట్కాలు మీ కిచెన్లోనే దాగి ఉన్నాయి. మనం వీటిని ఉపయోగిద్దాం. ఈ చిట్కాలు మీ జుట్టును ఎక్కువ కాలం వరకు హెల్దీగా ఉంచుతాయి. మొదటి ప్రోడక్ట్ కర్డ్, అంటే పెరుగు. పెరుగులో ఉండే ప్రోబయాటిక్ హెయిర్ పాలికల్స్ని బలంగా ఉంచుతాయి. హెయిర్ గ్రోత్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పెరుగును ఉపయోగించడం వల్ల కుదుళ్ళు కూడా బలపడతాయి. డాండ్రఫ్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇది ఉపయోగించిన తరువాత జుట్టు సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది. అయితే ఈ పెరుగును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు పెరుగులో 2 చెంచాల ఆమ్లా పౌడర్ని కలపండి. ఈ మిక్సర్ని వెంట్రుకలకు, స్కాల్ప్కి బాగా అప్లై చేయండి. దాదాపు 1/2 గంట వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత మంచి షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలాగా వారానికి 2 సార్లు ఈ మిక్సర్ని అప్లై చేసుకోండి. మీ హెయిర్ ఫాల్ త్వరలోనే తగ్గిపోయి సిల్కీగా తయారవుతుంది. 2వది ఎగ్. గుడ్డు ప్రోటీన్ ఇచ్చే మంచి సోర్స్ అని మనకు తెలుసు. ఎలాగైతే ఇది మన శరీరానికి మంచిదో అలాగే హెయిర్కు కూడా న్యూట్రిషన్ని ఇస్తుంది. ఎగ్లో ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్, సల్ఫర్ మరియు జింక్ పెప్టైడ్స్ ఉంటాయి. అవి హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ కలిసి హెయిర్ ఫాల్సెస్ని కూడా స్ట్రాంగ్గా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ, ఇ మరియు డి జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అంతేకాకుండా జుట్టును సిల్కీ మరియు చైనీగా చేస్తుంది. ఇది ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎగ్ని పగలగొట్టి అందులో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు 1 స్పూన్ హనీ కలపండి. ఈ మిక్సర్ని వెంట్రుకలు మరియు స్కాల్ఫ్పై అప్లై చేయండి. ఆ తరువాత 1 క్లాత్తో వెంట్రుకలను కవర్ చేయండి. సుమారు 1/2 గంట వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత షాంపూతో వాష్ చేసి కండిషనర్ అప్లై చేసుకోండి. 3వది ఆలివ్ ఆయిల్. ఇది మన స్కిన్కి, హెయిర్కి ఎంతో లాభదాయకం. మీరు ఈ ఆలివ్ ఆయిల్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మీ హెయిర్ ఫాల్ తగ్గిపోయి జుట్టు మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి జుట్టును స్ట్రాంగ్ మరియు హెల్దీగా చేస్తాయి. దీనిని వెచ్చగా అప్లై చేసి మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది. మీకు ఇది ఎలా ఉపయోగించాలో చెప్తాను. 3 లేదా 4 స్పూన్ల ఆలివ్ ఆయిల్ని తీసుకుని లైట్గా వేడి చేయండి. ఇప్పుడు ఈ వెచ్చటి నూనెను వెంట్రుకలకు, స్కాల్ప్కి మసాజ్ చేయండి. దాదాపు 15 నిమిషాల వరకు మసాజ్ చేయవచ్చు. ఆ తరువాత 1 టవల్ని వేడి నీళ్ళలో ముంచి నీళ్లను పిండేసి తలపై కప్పేయండి.
ఇలా ఒక 10 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఒక మంచి షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. కండిషనర్ కూడా తప్పకుండా అప్లై చేయండి. వారానికి 2 సార్లు ఇలా చేయవచ్చు. కొన్ని వారాలలోనే మీ హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది.